అందరికీ నమస్కారం. మిమ్మల్ని ఎంతగానో అలరించిన దొంగల బండి వీడియోకి కొన్ని టెక్నికల్ గ్లిచెస్ రావడం వల్ల యూట్యూబ్ నుంచి తొలగించాం. మీ అందరి కోరిక మేరకు ఈ ఎపిసోడ్ని మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాం. కావున ఇంతకు ముందులాగే ఈ ఎపిసోడ్ని చూసి ఎంటర్టైన్ అయ్యి ఆదరిస్తారని ఆశిస్తూ మీ ఫన్మోజీ టీం. ఒరే దొంగ నా ఫ్రెండ్స్, ఈ దొంగతనం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలో తెలుసా? ధైర్యం కాదే, బ్యాంకు. అసలు అదే లేకపోతే మనం దొంగతనం ఎక్కడ చేస్తాం? సో ఫస్ట్ మనం బ్యాంక్ సెలెక్ట్ కడతా, మెల్లిగా అందులోకి దూరతా, డబ్బులు దొబ్బేశాక అక్కడి నుంచి బయటికి వెళ్తా. అయితే కొత్తగా మా ఇంటి దగ్గరలో బ్యాంక్ పెట్టారు, దాంట్లో దూరం దొబ్బేద్దాం. కొత్త బ్యాంక్ ఎందుకు మామే? ఏదైనా పెద్ద బ్యాంక్ అయితే బెటర్ ఏమో. మూసేసిన షట్టర్ ఏం కాదు, పెద్ద బ్యాంక్ అయితే డబ్బులు పోగానే పోలీసులు ప్రెస్ మీట్లు అంటూ బోల్డ్ అని హడావిడి చేస్తారు. అదే కొత్త బ్యాంక్ అనుకో, మళ్ళీ కొత్త డిపాజిట్లు రావని కామ్ గా చూసి చూడనట్టు వదిలేస్తారు. చూడటానికి ఎదవలా అంటాడు గాని ఈడికి కూడా మెదడు ఉందిరా. లుంగి చుట్టుకుంటా, ఇద్దరం కలిసి రికార్డింగ్ డాన్స్ వేద్దాం. లేకపోతే ఏంట్రా, లొకేషన్ ఫిక్స్ అయ్యాక ఏం చెయ్యాలి? స్కెచ్ వేయాలి. ఇలా చాటు పట్టుకురా మిస్టర్ మాను. Yes, Mr. Gora. బ్యాంక్ ఎలాగో మీరే సెలెక్ట్ చేశారు కాబట్టి ఈ చాట్ మీద స్కెచ్ కూడా మీరే వేసేయండి. ఓ షూర్. మిస్టర్ మాను, వాట్ ఈస్ దిస్? మీరే కదా చాట్ మీద స్కెచ్ చేయమన్నారు, అందుకే వేసా. ఓ మదర్ ఆఫ్ డ్రాగన్స్, ఇట్స్ మై ఫాల్ట్. స్కెచ్ చేయమంటే చాట్ మీద స్కెచ్ చేయమని కాదురా బొకడా, బ్యాంకు బొమ్మ గీయమని. ఓ యు మీన్ దట్ ఐ థింక్ వాట్ ఓ వాట్. అది ఎలాగి ఇప్పుడు గీస్తాను. ఇదే ఆ బ్యాంక్ బొక్కలా ఉంది. ఇది బ్యాంక్ ఏంటి? మనం ఎలాగే ఇట్టేది బొక్కేగా, అందుకే అలా గీసాను. ఇలాంటి బచ్చాగలతో బ్యాంక్ రాబరీ ప్లాన్ చేసాను చూడు, నా బొచ్చుతో నన్ను నేను కొట్టుకోవాలి. సర్లే, ఐ విల్ టేక్ ద చార్జ్. ఆ ప్లాన్ ఏదో నేనే చెప్తాను, మూసుకొని అనండి. ఎక్కడ సచ్చావరా? సత్తే ఫోన్ ఎలాగెత్తాను నాన్నగారు, బతికే ఉన్నాను. ఉన్నావులే, ఎక్కడ ఉన్నావని? నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్ల్లో అయినా ఎలాగైనా పాస్ అవ్వాలని కోండ్రంగ సంగుళ్ళు ప్రదక్షిణాలు చేస్తున్నాను నాన్నగారు. ప్రదక్షిణాలు చేసి ప్రసాదాలు మీకెంత పాస్ అవ్వరా? బాగా చదువుకుంటే అప్పుడు పాస్ అవుతావు. సర్లే, ఏడు దాటేస్తుంది, త్వరగా ఇంటికి వచ్చేడు. నాన్నగారు అంటే నైట్ కంబైన్ స్టడీస్ ఉన్నాయండి, రావడం అవ్వదు. కాలేజ్కి తానంటే కాంపౌండ్ కూడా అవతలు పడతావు. ఇంతకు ముందు కూడా కంబైన్ స్టడీస్ అని నాటకాలు ఆడి ఏమోడపడిస్తావేటి, ముందు ఇంటికి వచ్చేడు. నాన్నగారు ప్లీజ్ అండి. మధ్యలో మీ బాబు ఒక్కడరా బాబు, బిర్యానీలో లవంగం లాగా. We'll do one thing. మనం రాబరీ ఎలాగో 12 తర్వాత ప్లాన్ చేసాం కాబట్టి మా నాన్నకి ఏ అనుమానం రాకుండా ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతా. ఎలాగో 12 అయ్యేసరికి ఇంట్లో వాళ్ళు అందరూ పడుకుని పోతారు కాబట్టి ఎవ్వరు చూడకుండా బ్యాంక్ దగ్గరకు వచ్చేస్తా. మీ ఇద్దరు కూడా అక్కడికి వచ్చేయండి. We'll meet you there. హ్యాండ్ ఇవ్వడానికి నేను గర్ల్ ఫ్రెండ్ కాదు, బెస్ట్ ఫ్రెండ్ని. ఆస్తులు వేస్తా బేబే. మాకు ఏ ఆస్తులు వద్దు గానీ టైంకి బ్యాంక్ దగ్గర రా చాలు. ఏంటో, ఏమన్నా చేద్దామంటే నాకు ఏ జాబు దొరకట్లేదు. ఎన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నా ఒక్కటి కూడా నాకు పనికొచ్చేలా లేదు. అంటే ఏంటి మామా? అన్న అకాడమీ వాళ్ళు రీలెవెల్ అనే ఒక ప్లాట్ఫామ్ లాంచ్ చేశారా. ఈ ప్లాట్ఫామ్ లో ఫ్రీ టెస్ట్లు కండక్ట్ చేస్తారు. సో నీ స్కిల్స్ బట్టి ఇండియాలోనే బెస్ట్ కంపెనీస్ లైక్ క్రెడ్, గ్రో, అప్గ్రేడ్, మీషో లాంటి కంపెనీస్ లో జాబ్ సంపాదించుకోవచ్చు. రీలెవెల్ తో ఎంతో మంది ఆల్రెడీ మోర్ దాన్ 10 crore వర్త్ జాబ్ సంపాదించారు. ఇంకా ఈ ప్లాట్ఫామ్ లో ప్యాకేజెస్ అప్ టు 40 lakhs పర్ యానం గ్యారంటీ ఇస్తున్నారు. చాలా మంది ఇందులో 15 lakh పర్ యానం ప్యాకేజ్ జాబ్స్ కూడా క్రాక్ చేశారు. అవునా, ఇదేదో చాలా బాగుంది మామా. ఇంతకీ ఇందులో ఎలా పార్టిసిపేట్ చేయాలి? చాలా సింపుల్,
జస్ట్ మన కన్వీనియంట్ డేట్ టైం ని బట్టి టెస్ట్ షెడ్యూల్ చేసుకుని అటెంప్ట్ చేయాలి. అండ్ మన స్కోర్ 70% అబౌ ఉంటే మన ఓన్ రీలెవెల్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ప్లాట్ఫామ్ లో మన ఎలిజిబిలిటీకి ఏజ్ లిమిట్ ఆర్ ఎక్స్పీరియన్స్ లాంటివి ఏమీ అవసరం లేదు. 18+ ఆర్ 40 ఇయర్స్ ఏజ్ అయినా రీలెవెల్ టెస్ట్ అటెంప్ట్ చేసి 50%+ హైక్ తో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో బెస్ట్ జాబ్ ని సంపాదించవచ్చు. అండ్ ఎవ్రీ మంత్ టాప్ 3 స్కోరర్స్ మ్యాక్బుక్, ఐఫోన్ అండ్ ఐవాచ్ లాంటి ఎక్సైటింగ్ ప్రైజెస్ విన్ అవచ్చు. ఆసమ్! ఇప్పుడు రీలెవెల్ హెల్ప్ తో నా డ్రీమ్ జాబ్ కి ఎదురయ్యే రిజెక్షన్స్ అన్ని అవాయిడ్ చేయొచ్చు. అవును, ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? ఇప్పుడే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తో అన్అకాడమీ రీలెవెల్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, రీలెవెల్ వాళ్ళు బిజినెస్ అనలిస్ట్ రోల్స్, డేటా ఎనలిస్ట్ రోల్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ టెస్ట్ లాంటి డొమైన్స్ లో కొన్ని న్యూ టెస్ట్ లాంచ్ చేశారు. అంతేకాదు 2022 లో 3 కొత్త టెస్ట్ కూడా లాంచ్ చేశారు. అసోసియేట్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ టెస్ట్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్ టెస్ట్, హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ టెస్ట్. అయితే నేను ఇప్పుడే రిజిస్టర్ చేసుకుంటా. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి స్నానం గెలింది. ఏ ఇంట్లో కందిపప్పు అయిపోయింది, ఒకప్పుడు ఇస్తుందేమోనని. ఒకప్పుడు కందిపప్పు కావాలంట, ఇప్పుడు ఒక్కే. అయినా ఎప్పుడు ఇటు నుంచి అటు వెళ్ళడమే గాని అటు నుంచి ఇటు వచ్చే ఏం లేవా? అమ్మని మనం అడకం కనిపెట్టేశాడా ఏంటి? సర్లే, కవర్ చేద్దాం. ఎందుకు జగ్గు, ఓ గుండా పిండి అయిపోతున్నావు. ఇటు నుంచి ఏం రావట్లేదనేగా. ఈ రోజు పుష్ప సినిమా సెకండ్ షోకి ఓ టికెట్ ఎక్స్ట్రా ఉంది, వస్తావేంటి? ఇప్పుడు దాకా ఇది మన దగ్గర చాలా తీసుకుంది. మనం మినిమం సినిమా టికెట్ అన్న తీసుకోపోతే మనకు పడ్డ బొక్క కవర్ చేయలేదు. సరే, సినిమా అంటున్నావు కాబట్టి వస్తాను, కానీ టికెట్ తెస్తే సరిపోదు. ఇంటర్వెల్ లో పాప్కార్న్, కూల్ డ్రింక్ కూడా నువ్వే కొనాలి. ఓకే, నేను ఎదురు చూస్తూ ఉంటా. ఏమండి? ఏమైందే సిల్లీగా, ఏ చిల్లీనో కొరికవేంటి? మంటెక్కిన టలారుతున్నావు. తిట్టేస్తాను మిమ్మల్ని. అసలు మీరు ఆ గోడ దగ్గర ఏం చేస్తున్నారు? ఆ పంకజ మీద అడుగుతుంటేను ఇచ్చేస్తున్నారా? అది కాదే, ఆ పందికొక్కు కందిపప్పు అడిగింది. నేను మా లక్ష్మి పర్మిషన్ లేదా ఏది ఇవ్వను అని చెప్పి పంపించేస్తున్నాను. ఈ లోపు నువ్వు చూస్తావు అంతే. ఓహో, కథను ఎలా అల్లారా? అలడం లేదు, గెలడం లేదు, జరిగింది ఇదేనా బాబు? చూస్తున్నా, ఈ మధ్య అన్ని అబ్జర్వ్ చేస్తున్నా, ఏదైనా తేడా రావాలి. అట్ల పొల్ల ఎర్రగా కాల్చి. లక్ష్మి, పురాణాల్లో కూడా రాముడు సీతను అనుమానించాడే గాని సీతరాముడిని ఏనాడు అనుమానించలేదు. అలాంటిది నువ్వు నన్ను అనుమానిస్తావా? అనుమానించకుండా ఉండడానికి మీరేం రాములా లేరు, రెమోలా తయారయ్యారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. నాన్నగారు వచ్చానండి. ఈడొకడు నా ప్రాణానికి. వెళ్ళి పందిలో తిని అడ్డగాడిదలో పడుకో. వెళ్ళు వెళ్ళు. చె, అందరికి చీప్ అయిపోవడమే. ఈ దొంగతనం ఒకటి సక్సెస్ అయిపోని అప్పుడు ఒక్కొక్కరిని ఒంగో పెట్టి కొడతాను. తస్కరించడానికి టైం అయింది. తెలుగు వేరా, లేవరా, ఎవరో చూడట్లేదు కదా. ఎస్, లెట్స్ గో. పొద్దున్నే సన్న వచ్చినా లేవని సన్నాసి ఇంత అర్ధరాత్రి లేసి ఎక్కడ పోతున్నాడు? ఈడి రోజు ఏ అదో పని చేస్తున్నాడో కనిపెట్టాలి. కామ్, గీడి వెనకతలు వెళ్దాం. ఈ జగన్నాథం గారు ఏంటి ఈ టైంలో గడప దాటుతున్నాడు? కొంప తీసి లక్ష్మి అనుమానం నిజమేనా? సంథింగ్ ఈస్ ఫిష్ కర్రీ. ఈడు వెనకతలు వెళ్ళి ఇడు కొట్టేటో కనిపెడతాం. ఇది హైదరాబాద్ హిమాలయాసా? ఈ చల్లెట్రా బాబు ఎంత దారుణంగా ఉంది. ఈ బొక్కల రాయి ఒకటి నా ప్రాణానికి, లోపల పార్ట్స్ అన్ని గడ్డగడేస్తున్నాయి. డబ్బులు రాగానే ఫస్ట్ కట్టడి కట్టరాయిలు కొనుక్కోవాలి. ఏంటిడు ఇంత చెల్లెలో కూడా చల్లం లేని చెవులు పిల్ల అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఏదో పెద్దగానే ప్లాన్ చేసినట్టున్నాడు. నాకు గానీ రెడ్ హ్యాండెడ్ గా దొరకాలి. పాత బెల్ట్ తోడు తోలు తీసి కొత్త బెల్ట్ కుట్టించుకుంటా. ఈ జగన్నాథం గారేంటి దుప్పట్లు దావడం మొదలాడుతున్నాడు? ఈ మిస్టరీ కెమిస్ట్రీగా మారకముందే నేను హిస్టరీలో కలిపేయాలి. What is this, Mono? You are late by 1.5 minutes. You know the value of this mission? UTT injection? ఈ టైంలో ఎవరికి కనపడకుండా రావడమే పెద్ద సాహసం. మళ్ళీ లేటు, పేపర్ బోట్ అండ్ డిస్కస్ నోటి. పదండి హే. సీరా ముక్కు. This guy how careless. Bloody brainless. We are timeless. ముందు పదే. ఈడేంటి? ఎవరో ముఠాతో మాట్లాడుతున్నాడు. కొంపతీసి ఏ అల్కేదా గ్రూప్ లో కలిసిపోయాడు ఏంటి? ఓమ్మో, ఈయన జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. అవును గారా, నువ్వేటి ఇలా లుంగి మీద వస్తా? అసలు లుంగీలో ఉండే కంఫర్ట్ మీలాంటి పిల్లనాయలకి ఏం తెలుస్తుందిరా? ప్యాంట్లు నిక్కర్లు అయితే తొడ టైట్ గా పెట్టేస్తాయి. అదే లుంగి అనుకో, ఇన్ఫ్లో అవుట్ ఫ్లో ఫ్రీగా ఉంటది. లెగ్స్ మూమెంట్ కూడా ఇలా చాలా కంఫర్టబుల్ గా ఉంటది. ఒరే గోరా, నీకు డ్రైర్ వేసుకునే అలవాటు లేదు కదూ. ఈ నీకు ఎలా తెలుసు? ఇంకెప్పుడు కాల్ ఎత్తకే. పప్పి షేమ్.
నన్నమ్మకు ఏంటి గోరే ఇంత మిడ్ నైట్ ఏ గుంటతోరా చాట్ చేస్తున్నావు చాట్ కాదే ఆన్లైన్ లో పోస్ట్ పెడుతున్నాను ఫస్ట్ టైం రోబరీ ఫీలింగ్ ఎక్సైటెడ్ విత్ మను మామ అండ్ గవ్వల గోరా ప్లీజ్ బ్లెస్ us అరే తప్పాస్ మన నాన్న పిక్నిక్ వచ్చా పిక్స్ అప్లోడ్ చేయడానికి రోబరీకి వచ్చావరా ముందది డిలీట్ చేయి ఎందుకు గోరే ఉంచుదా లైక్స్ వస్తాయి ఇలాంటి పోస్టులు పెడితే వచ్చేది లైక్స్ కాదురా కాప్స్ అర్జెంట్ గా తీసేరా తీసే ఎందుకలా ఆకలేసిన అంబోతులు అలా అరుస్తాం తీసేసండిలే ఆకలేసిన అంబోత ఏసునాదా ఈ బుడ్డాగాలతో బ్యాంక్ రోబరీ ప్లాన్ చేశాను ఏ ఆటంకం రాకుండా చూడు తండ్రి గోరే 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 అదిగో ఎంట్రన్స్ గేట్ ఎక్కడ ఉంది పద వెళ్దాం నువ్వేమన్నా డబ్బులు డిపాజిట్ చేయడానికి వెళ్తున్నావేంట్రా మెయిన్ గేట్ నుంచి వెళ్ళడానికి వెనక నుంచి పద ఇదే అనుకుంట బ్యాక్ సైడ్ కూడా ఈ దూకేస్తే లోపలికి వెళ్ళిపోవచ్చు yes my dear lungi gang let's start our mission for the money in the bank yeah, mama door lock aisundra mar ratrilo lock aikunda face pack ettareti ilaite deda untadani ee pin isthe icha idigo mame idi petti geliku enti gelige chemala potta ilantu anni cinema lone work out avthe reality lo lock open cheyalante ee rocke correct je bore plus టైం బ్యాడ్ అయి మీతో ఇలా తిరుగుతున్నాను గానీ నేను అసలు ఒలింపిక్స్ లో ఉండాలా అబ్బా సచ్చన్ రోయ్ ఏట్రా దిక్కులు చూస్తున్నారు మీకు దండేసి దండం పెట్టి ఎవడో లోపలికి వెళ్ళడు అదండి ఏంటి మామా అంతా చీకటిగా ఉంది అదే చేత్తో ఆ ఫ్యాను ఏసీ కూడా ఆన్ చేసి వచ్చారా పక్కలేసుకొని పడుకుందాం డొక్కలో తిన్నానంటే బొక్కలన్నీ కదిలిపోతాయి నైస్ ఐడియా అంట నైస్ ఐడియా మనం వచ్చిన పని ఏంటి మీరు చేస్తుందేంటి ముందెళ్ళి ఆ లాకర్ రూమ్ ఎక్కడ ఉంది ఎతకండి అన్ప్రొఫెషనల్ థీఫ్స్ మామా ఇక్కడ ఏదో డోర్ ఉందిరా STORI స్టోరీ స్టోరీ రూమ్ అంట మామా అది స్టోరీ రూమ్ కాదే హే స్టోర్ రూమ్ మామా నాకన్నా నీకు ఇంగ్లీష్ లో ఎక్స్ట్రా మార్కులు వచ్చాను ఎక్స్ట్రా చేయకు అది స్టోరీ రూమే స్టోరీ కాదు స్టోర్ కాదు స్టోరీయే ఈ స్టోరీ స్టోర్ కావాలేంట్రా ఒరే బూరు మొక్కలారా అది స్టోరీ అయితే మనకేంటి స్టోర్ అయితే మనకేంటి మనకు కావాల్సింది లాకర్ రూమ్ రా ముందు అది ఎతకండ్రా ఇంతకు ముందు కళ్ళు మూసుకుంటే బ్యాగం కళ్ళు వచ్చేవి ఇప్పుడేమో ఆ సుల్తాన్ గారి నా లివర్తో లివర్ ఫ్రై చేసుకున్నట్టు కళ్ళు వస్తున్నాయి మీ కాళ్ళు పట్టుకుంటాన్రా మనీ వచ్చేంత వరకైనా పని మీద కాన్సన్ట్రేట్ చేయండిరా నేనేం కాదుకోరా అంతా ఈ ముక్కుగాడే ఒరే ముక్కు నీ ముక్కుకు పుణ్యంరా నువ్వు పెట్టిన బొక్కల వల్లే నా బతుకు ఎక్కడ దాకా వచ్చింది ఇప్పుడు ఏమైనా తేడా చేసావంటే నేను శ్మశానంలో ఉండండిరా శవపేటికలో ఉంటానరా సో ఈ శ్రాబరికి కర్ణాయే సక్సెస్ హమ్ దిమాగ్ పే హోనా హే ఫోకస్ సెర్చ్ ఫర్ ద లాకర్స్ మామా సీసీ కెమెరాలు రా రే అదేమన్నా బిగ్ బాస్ కెమెరా హాయిలు బాయిలు చెప్తున్నావు సెక్యూరిటీ కెమెరా దొరికితే దోలు తీరిపోద్ది ఇటేబ్రా గైస్ ఇక్కడ మనలాగే ఇంకో గ్యాంగ్ దొంగతనానికి వచ్చినట్టుంది అయితే ఇప్పుడు ఏం చేద్దాం ముందాలు పని పట్టి తర్వాత మన పని మనం చేసుకుందాం ఈ మనుగడు ఏమయ్యాడు బిల్డింగ్ లోకి ఎంటర్ అయ్యే వరకు బాగానే ఫాలో అయ్యాం ఎక్కడ మిస్ అయ్యాడు అబ్బా కుమ్మండ్రా అమ్మా ఈడేటి బల్కగా తిన హల్కలా ఎంత ఉన్నాడు ఇది నార్మల్ షాట్లు సరిపోవు జాన్సీనా షాట్ వేయాల్సిందే జై జాన్సీనా ఇడికి ఇలా కాదు ముక్కు నీ వెనక రాడ్డిదేదా ఇదిగో తీసుకో ఈ రాడ్ ఇచ్చి కొడితే ఈ డరుపు గాడ్డు దాకా వినబడాలి ఏ బిష ఇన్నెక్కడ వదిలేస్తే డేంజర్ ఈడు తెచ్చుకున్న ఈ దుప్పట్లో నిన్ను మూట కట్టేసి బయటికి శ్రద్దాం అరే దగ్గరికి వచ్చినట్టున్నాడు బి అలర్ట్ అయ్యా వదిలేండి అయ్యా అబ్బా అయ్యా ఈ పంచు పవర్ ఎక్కడో టేస్ట్ చేసినట్టు ఈడెవడో ఇంటర్నేషనల్ ఫైటర్ లైగర్ లా ఉన్నాడు చాలా క్రాస్ బ్రీడ్ ఓనరే తూ
నాన్నగారా, నాన్నగారు ఎక్కడ ఎందుకుంటారు? ఇంట్లో దుప్పటేసుకుని పడుకుని ఉంటారు. కాదు, అదే దుప్పటేసుకుని దొంగలా వచ్చాడు. అంటే ఇందాక దుప్పట్లో వచ్చింది. సారీ నాన్నగారు. సారీ అంకుల్. సారీ మాయ. ఏంట్రా మీలో మీరు నసుకుంటున్నారా? చెప్పండి ఎక్కడ ఉన్నాడు. మాకేం తెలుసు ఆయన ఎందుకు వచ్చాడు? మేమేం చూడలేదు. మేమేం చూడలే చూడలే. సర్లే అన్న ఎదుగుతాడు కానీ ఇంతకీ మీరు ఎక్కడికి ఎందుకు వచ్చారు? అంటే మార్నింగ్ బ్యాంక్ వచ్చినప్పుడు డిపాజిట్ ఫామ్ ఫిల్ చేసి పెన్న మర్చిపోయా, అది ఎత్తుక్కుందామని వచ్చాం. పెన్న పెన్న పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు కదరా, దానికి ఇక్కడ దాకా రావాలా? అది మామూలు పెన్ కాదు బేబమ్మా, పార్కర్ పెన్ను. నా ఫ్రెండ్ పీటర్ పార్కర్ ఇచ్చాడు, వెరీ ప్రీషియస్ వన్. సర్లే మీరు ఆ పెన్ను ఎత్తుక్కోండి, నేను ఆ జగన్నాథం గడి ఎక్కడ ఉన్నాడు చూస్తా. అమ్మయ్యా ఫైనల్ గా ఎలాగోలా కనిపెట్టేశాం. అదేంటి మామా, మెయిన్ డోర్ క్లాక్ ఉంది కానీ ఈ లాకర్ రూమ్ క్లాక్ లేదు. లాక్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి మామా, మనకు కావాల్సిన డబ్బులు ముందు పదా. ఇదేంటిది బీరువాలా ఉంది? ఇంట్లోనే అనుకున్నాను, బ్యాంకుల్లో కూడా బీరువాలో అనేది వస్తారా? సర్లే ఏదో ఒకటి. మై డియర్ కామ్రేడ్స్, త్వరగా డబ్బులు తీసి బ్యాగుల్లో సెత్తండి. అరేరే పెద్ద సమస్య వచ్చి పడిందే. వేసునాదా ఈ డబ్బుని ఇక్కడ నుంచి తీసుకెళ్లే సొల్యూషన్ చూపించయ్యా. గోరా సొల్యూషన్ నీ దగ్గరే ఉంది. ఏంటది? నీ లుంగి తీసిచ్చే, డబ్బు అందులో మూటకడేద్దాం. ఒరే మాది చాలా పద్ధతి గల కుటుంబం రా. ఇప్పుడు పద్ధతి కన్నా పైసలు ఇంపార్టెంట్, అయినా చీకట్లో ఎవడ చూస్తాడా? ఈ డబ్బే ఉంటే ఒకటే 100 లుంగీలు కొనుక్కోవచ్చు, త్వరగా తీసి. అవునులే, చీకట్లో మనం మమే కనిపించదు. ఇంకా వద్దులే, తీసుకోరా, కట్టండి కట్టండి. ఈ లోపు నేను ఫోన్ కాల్ చేసుకుని వస్తా. ఏ ఎవడ్రా ఇంత అర్ధరాత్రి పూట? నీ మొగుడ్రా. తమీజ్ సే బాత్ కరో. తమీజ్ ఎవడ్రా? గోరా, గోల్డెన్ గోరా. ఏమ్రా గోరా, నోరు లెగుస్తుంది. నోరు లేవడం కాదురా, ముందు నువ్వు నిద్రలోంచి లేచి నేను చెప్పిన లొకేషన్ కరా, నీ డబ్బులు నీ మొహాన్ని కొడతా. ఏం మాట్లాడుతున్నావు రా, ఒళ్ళెలా ఉంది? లుంగి లేదు కదా, చల్లగా ఉంది. డబ్బు రెడీ, నిన్ను ఢీ కొట్టడానికి నేను రెడీ. లొకేషన్ పెడుతున్నాను, సోలోగా వస్తావో సుమోలు వేసుకొస్తావో, బేగంతో వస్తావో నీ బాయ్స్ తో వస్తావో. కొడకా లేట్ చేస్తే కాటికి పోతావు, త్వరగారా. రే 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 ఇప్పుడే వస్తున్నాను రా, అక్కడే ఉండు. బీపీ 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 పెంచకుండా వచ్చేటప్పుడు రామరాజు లుంగి పట్టుకురారా. ఐఎమ్ వెయిటింగ్. అమ్మయ్యా మొత్తానికి అనుకున్నట్టే కొట్టేశాం, ఇంక జంప్ అయిపోవడం ఒకటే బ్యాలెన్స్. ఎస్ లెట్స్ గెట్ అవుట్. బ్యాంకు వాళ్ళు వస్తున్నట్టున్నారు. ఇందాక ఈ ఉల్ఫాగడ్ సీసీ కెమెరా దగ్గరికి వెళ్ళి హాయ్ అన్నాడు, మరి రారేటి? ఇంకేం చేస్తాం మామా, మన ఇద్దరం చిన్నపిల్లలు, మనకి ఏం తెలీదు, అంతా ఈడే చేశాడని చెప్పి గోరగాడిని తోసేద్దాం. ఊరి దుర్మార్గులారా, దొరికిపోతాం అనేసరికి ఇంత దారుణాన్ని కొడి కడతారా? ఎవర్రా మీరు, క్లీనర్లా? బ్యాగులతో దొరికిపోయినా కూడా దొంగలనుకుండా క్లీనర్లా అంటున్నాడు. ఏంటి ఏంట్రా నువ్వు, అడుగు మనుషుల కిందనే వేసుకోలేదు, ముందు చండాలని పోయి. అయినా బ్యాగులు ఏంటి ఎక్కడ ఉన్నాయి? ముందే లోపల పెట్టేసి ఫ్లోర్ అంతా క్లీన్ చేయండి, బాబు వచ్చే టైం అయింది. ఫ్లోర్ క్లీన్ చేయాలా? బాబు వస్తున్నాడా? ఏ బాబు సార్, చంద్రబాబా? కాదు. పోనీ మోహన్ బాబా? కాదు, సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆయనకు కూడా ఈ బ్యాంక్ లో అకౌంట్ ఉందా? అకౌంట్లు ఎక్కడ ఎందుకు ఉంటాయి, నిజం బ్యాంకుల్లో ఉంటాయి. నిజం బ్యాంకుల్లోనా? అంటే ఇది నిజం బ్యాంక్ కాదా? కాదు, సర్కార్ వారి పాట సినిమా కోసం వేసిన బ్యాంక్ సెట్. బ్యాంకు సెట్ట? మరి నోట్లు? బ్యాంకే సెట్ అయినప్పుడు ఇంకా నిజం నోట్లు ఎందుకు అవుతాయి, ఫేక్ నోట్స్. రాత్రంతా లుంగి లోడ పీక్కుని మరీ దొంగతనం చేసింది ఈ సినిమా సెట్ లోనా? ఈ ఫేక్ నోట్లు పెట్టుకుని సుల్తాన్ బాయిగడికి వార్నింగ్ ఇచ్చానా? ఇప్పుడు ఆడు వస్తే నా పరిస్థితి ఏంటి? అయినా సిటీలో ఇన్ని బ్యాంకులు ఉండగా ఈ బ్యాంకే సెలెక్ట్ చేసిన డ్రై ఫ్రూట్ గాడ్ ఎవడరా? అంటే అది ఛానల్ ని సబ్స్క్రైబ్ కొట్టండి, లేకపోతే ఈ చిట్టు ప్రాణం చాలా హట్ అవుతుంది.
మీరు కూడా టాప్ కంపెనీస్ లో హండ్రెడ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ రెస్యూమ్స్ ఉన్న కాంపిటీషన్ స్కిప్ చేసి మీ డ్రీమ్ జాబ్ ని సంపాదించుకోవాలనుకుంటారా? అయితే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తో రీలెవెల్ టెస్ట్ కి ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి.